ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు విజిత. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న గొప్ప నాయకుడు ఎమ్మెల్యే పెండెం దొరబాబు అని పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబి కొనియాడారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని పిఠాపురం వైసీపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పిఠాపురం మహారాజా కోటలో ఉన్న వైసీపీ కార్యాలయంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబి బొజ్జ రామయ్య బర్త్డే కేక్ను కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచారు. అనంతరం ఆలయాలకు వెళ్లి పూజలు, చర్చి మసీదులకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొజ్జ దొరబాబు, బాలిపల్లి రాంబాబు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, పశ్చిమల జ్యోతి అప్పలరాజు, కొత్తపల్లి బుజ్జి, మఠం లోవరాజు, సామారావుతు లలిత, రామినేడి శ్రీను, పాలిక ప్రవీణ్, మొహినుద్దీన్, బోను దేవ, పెదపాటి రాజేష్, వజ్రపు వీరేష్, బత్తిన రాజశేఖర్, పెదపాటి నాగేశ్వరరావు, వర్ధినీడి శీను, ముమ్మిడి శ్రీనివాస్, గోపు చెంటిబాబు, రెడ్డెం జనార్దన్, దాసరి సత్యనారాయణ, అయితే శోభ, కండవల్లి లోవరాజు, కొట్టేటి రాజేష్, ఆగంటి ప్రభాకర్, ఉలవల భూషణం, పల్లా శ్రీను, జహూర్ అలీ తదితరులు పాల్గొన్నారు. మంచి మనసును నాయకుడు మా పెండెం దొరబాబు గారి జన్మదినం సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్సిపి ఆఫీస్ వద్ద ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇక్కడ ఆయన జన్మదిన వేడుకల్ని కేక్ కట్ చేసి చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన గత 20 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గంతో, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకంతో అనుబంధాన్ని నెరవేసుకుని మంచి మనిషిగా ప్రజల మన్ననలు పొంది రెండవసారి శాసనసభ్యుగా ఎన్నికై ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన సేవలు అందిస్తున్న ఈ సమయంలో ఆయన్ని కార్యకర్తలంతా కూడా మరింత ఉన్నత పదవిలో చూడాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సేవలను గుర్తించి ఆయనకి మంచి స్థానం కల్పిస్తారని ఇక్కడ కార్యకర్తలు అంతా కూడా ఆశాభావంతో ఉన్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు ఆ గౌరవం దక్కుతుందని మేమంతా భావిస్తూనే ఉన్నాం, దక్కాలని ఆశిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గ ప్రజల ఆశయాలకి ఆశలకి అనుగుణంగా ఆయన్ని ఆ స్థానంలో కూర్చోబెట్టాలని, ఇటువంటి జన్మదినాలు ఆయన మరెన్నో జరుపుకోవాలని, పిఠాపురం నియోజకవర్గానికి ఆయన సేవ చిరకాలం ఇలాగే కొనసాగాలని చెప్పి మేమంతా కోరుకుంటాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.